ఐరావతం వెళ్ళి ఏనుగును మోసుకొస్తా ఐరావతం వెళ్ళి ఏనుగును మోసుకొస్తా నీ వల్ల ఇద్దా తేలనిగా ఇంద్రలోకం వెళ్ళాలి ఐరావతం అంటే ఏనుగును తీసుకురావాలి నా వల్ల ఇద్దా కాదుగా చెప్పలేను పలకలేని మాటలు ఎన్నో పలుకుతాం అవన్నీ ప్రగల్భాలు అవన్నీ మనం పట్టించుకోకూడదు రేపు రాబోయే తెలుగుదేశం ఆడపడుచులకు కానీ సామాన్య కార్యకర్తలకు కానీ అందరికీ న్యాయం చేసేది బాబు గారు ఒక్కళ్ళే ఇది మనం రేలంగ నరసింహరావు సినిమా చూసినట్టుంది కామెడీ సినిమా చూసినట్టుగా ఉంది ఆ మాట అంటుండే కామెడీ సినిమాలో మనం చూస్తుంటాం ఇవన్నీ కామెడీగా మాట్లాడుకునే మాటలు అంతేగాని బాబు గారు గెలిచేది ఖాయం మా నాయకులు మొత్తం కాళ్ళు రగరేసుకొని తిరిగేది ఖాయం కార్యకర్తలు మేము ఉజృంభించేది ఖాయం ఇది మాత్రం పక్క జరగబోయే వాస్తవాలు ఇవన్నీ వైసీపీలో మంత్రులు కూడా పదజాలం బాగోట్లేదు టీడీపీని టార్గెట్ చేసి అమ్మల దగ్గరికి వెళ్ళి తిడుతున్నారు అవి మీరే చూస్తున్నారండి ఉచ్చమైన పదాలు వాడుతూ నిజ సంస్కృతిని ప్రవేశపెట్టారు ఇంతకుముందు ఏ అసెంబ్లీలో లేదు ఇలాంటిది అవన్నీ మీరు కళ్ళారా చూస్తున్నారు ఇంక మేము చెప్పేది ఏముంది 10 మంది తెలిసిన విషయమే ఇది ఒక కార్యకర్తగా నాకెంత అవగాహన ఉంటే మీకు ఇంకెంత అవగాహన ఉండాలి ఎలాగండి కరెక్ట్ మనం గతంలో ఇండి గవర్నమెంట్లో వచ్చిన ఏ గవర్నమెంట్ మా మార్చలేదు కదా పాతోడి పేర్లు మరి ఈ నెలగా మనం చూపిందో మాట్లాక మరి ఎన్టీఆర్ గారి పేరే మళ్ళీ కంటిన్యూ చేయాలంటారా అంతే కదండి మేడం మన రాష్ట్రం ఏ రాష్ట్రంలో కూడా అలా లేదు కదా మరి ఇక గవర్నమెంట్ ఎలా చేస్తుంది ఎందుకు చేస్తుందో అర్థం కావట్లేదు మరి తుకలకు పాలన లాగా ఉంది ఇది 175కి 175 మేము గెలుస్తామని చెప్పి కరాఖండిగా చెప్తా ఉన్నారు ప్రతి ఒక్క మంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు చెప్తారులేండి జనాల మనసుల్లో ఉంది ఆ రోజు వస్తే 170 వస్తాయో 0 వస్తుందో వాళ్ళే ప్రజలే నిర్ణయిస్తారు కదా ఇన్ని రోజుల్లో ఇన్ని సంవత్సరాల్లో ఏమన్నా అభివృద్ధి చెందిందంటారా అసలు రాష్ట్రం ఎక్కడ ఉందండి రాష్ట్రంలో ఏది ఒకటైనా అభివృద్ధి చేసినా చూపిమానండి అంతే కదా ఇది ఎక్కడ అభివృద్ధి చెందిందండి రాష్ట్రం మొత్తం చూపిమానండి వాళ్ళని పన్నులు లేవు ఏమి లేవు అన్ని ధరలు పెంచేసి సామాన్య మానవులు బతకడమే కష్టమైపోయింది మీకు నవరత్నాలు అని చెప్పేసి మేము అడిగాం ఏంటంటే రాష్ట్రం డెవలప్మెంట్ చేస్తే రాబోయే ఫ్యూచర్కి బాగుంటుంది సంక్షేమ పథకాలు ఏమి ఉపయోగపడట్లేదంటే ఎవరికి ఇస్తున్నారండి ఎవరికి ఇస్తున్నారు మీకు మీ పార్టీ వాళ్ళకి మీ వాళ్ళకి ఇస్తారు తప్ప మిగతా వాళ్ళు ఎవరికి ఇవ్వట్లేదు మీ వాళ్ళకి వస్తు చెందుతున్నాయి అంతే కదా మేడం టీడీపీకి సార్ ఛాన్స్ ఉంటుందంటారా అది మేము చెప్పకూడదు భగవంతుడి నిర్ణయిస్తాడు ఎందుకు ఉందో లేదో భగవంతుడు నిర్ణయిస్తాడు ఆ రోజు ముందే ఉంది జనాలు కూడా చెప్తారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అనేది 1986లో ఎన్టీ రామారావు గారు వైద్య విద్యా రంగంలో వినూత్నమైన ఒరవడి తీసుకొచ్చే విధంగా అన్ని యూనివర్సిటీలు ప్రైవేటు వైద్యశాలలు అందరినీ కలిపి ఎన్టీఆర్ యూనివర్సిటీ కింద తీసుకురావడానికి ఆ రోజు యూనివర్సిటీ పెట్టారు కానీ ఆయన పేరు పెట్టుకోవాలి 1998లో చంద్రబాబు నాయుడు గారు ఆ యూనివర్సిటీకి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పేరు పెట్టారు తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ పేరు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ అని పేరు పెట్టారే తప్ప ఆ యూనివర్సిటీని ఏ రోజు పేరు మార్చడానికి ఆయన ప్రయత్నం చేయలే ఎన్టీ రామారావు అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఆయన ఒక దేవుడిగా కొలుస్తారు ఏ విధంగా ప్రతి ఇంట్లో ఒక రాముడిగానో కృష్ణుడిగానో వెంకటేశ్వర స్వామిగానో ఆయన కొలిసే ఈ రాష్ట్రంలో ఆయన పేరు తీసేయడం అనేది ప్రభుత్వం చేసే తప్పిదాల్లో ఇది చాలా పెద్ద తప్పిదం అమ్మ దాన్ని తీసేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేరు పెడతాం అనేది చాలా తప్పు ఆయన దగ్గర దమ్ముంటే ఆయన చేతనైతే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర 4 యూనివర్సిటీలు తీసుకొచ్చి ఆయన తండ్రి పేరు పెట్టుకోవచ్చు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల్లో ఏ రోజు అభివృద్ధి మీద దృష్టి పెట్టదు ఎప్పుడు రంగులు మారుద్దామా ఎప్పుడు పేర్లు మారుద్దామా ఇదే తప్ప ఏ రోజు కూడా అభివృద్ధి చేయదు ఈ ప్రభుత్వం కేవలం రంగులకి పేర్లకి మార్చుకోవడానికే తప్ప దేనికి పనికిరాని ప్రభుత్వం అని మేమంతా తెలియజేస్తున్నాం ఈ రోజున కుటుంబ సభ్యులు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు కొంతమంది కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు సొంత తాతగారిది పేరు మారుస్తుంటే ఆయన డిప్లొమాటిక్గా మాట్లాడే ఎంతవరకు కరెక్ట్ అంటారని చాలామంది వ్యతిరేకిస్తారు ఎన్టీఆర్ గారు మాట్లాడే ఎన్టీఆర్ గారు స్పందించే విధంగా ఆయన స్పందించలే ఎందుకంటే వాళ్ళ తాతగారు పేరు పెట్టుకున్నందుకు ఆయన ఆ విశ్వాసం చూపించాలి ఆ కుటుంబానికి ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ ఈ స్థితిలో ఉన్నాడంటే
ఎన్టీ రామారావు గారి నందకూరి ఫ్యామిలీ పేరు చెప్పుకొని వాళ్ళ ఆయన ఈ స్థాయిలో ఉన్నాడు తప్ప ఆయన అనకల నుండి ఏదో ఆయనకు భజన చేసేవాళ్ళు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళ వల్ల ఆయన ఈ స్థాయిలో లేడు ఇవాళ ఆయనకు అభిమానులు ఉన్నారండి ఎన్టీఆర్ అభిమానులు ఆయనకు అభిమానులు అంతే తప్ప ఆయనకు ప్రత్యేకంగా అభిమానులు లేరు కానీ ఆయన మాట్లాడడం ఆ స్పందించడంలో భువనేశ్వరి గారి విషయంలో అయినా ఈ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చే విషయంలో అయినా ఆయన స్పందించే విధంగా స్పందించలేదు మరి ఆయన ఎవరికి భయపడుతున్నాడు ఎందుకు భయపడుతున్నాడు అది ఆయనకే తెలియాలి।